రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొల్లమద్ది గ్రామంలో 3 లక్షల రూపాయలతో మహిళా గ్రామైక్య సంఘ ప్రహారీ గోడ నిర్మాణానికి రాష్ట్ర చైర్మన్ కొండూరి రవీంద్రరావు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు ఐక్యతతో ముందుకు నడవాలని మన మంత్రి కేటీఆర్ ముందు చూపుతో మమ్మల్ని గుర్తించి ఎన్నో పనులు పూర్తి చేస్తున్నారన్నారని ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామ పంచాయతీకి పరిశుభ్రత గురించి ఒక ట్రాక్టర్ను ఇంకా ఎన్నో వసతులు చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మహేష్, ఎంపీడీస స్నేహలత, వర్ష, హనుమాన్లు, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమద్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సురేందర్, మార్కెటింగ్ చైర్మన్ బాలవ, మాజీ మార్కెట్ చైర్మన్ లింగన్న గారి, దయాకర్ రావు, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ప్రాంగణం ఆవరణలో గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారు వారి వార్డు సభ్యులందరూ కూడా కలిసి మహిళలకు ఇక్కడ రెగ్యులర్గా ఏదైతే చెకప్లు జరుగుతూ ఉన్నాయో నెలవారీగా లేకుంటే మధ్యలో ఎప్పుడైనా చెకప్ చేయగలుగుతారు. దానికోసం వసతి ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఇబ్బరపడే విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రం చిన్నదైనా కేవలం 6 సంవత్సరాల ముందు పుట్టిన ఇవాళ ఒక అగ్రగామి రాష్ట్రం ఇవాళ భారతదేశంలోనే అందరూ ప్రశంసించే విధంగా గ్రామీణ ప్రాంతాన్ని పట్టణాన్ని రెండు కూడా సమతుల్యం అర్బన్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే సమతుల్యం పాటించి ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. చాలా అభినందనీయులు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు ఎలా టెన్షన్గా వాళ్ళకు డబ్బులు పంపించుకుంటూ కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నారో చాలా నిజంగా కూడా మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అదో వారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం.